హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తొలి రోజు రాత్రి కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేసిన రాజేష్ బెయిల్పై విడుదలయ్యాడు. అంతేగాక తాను ఏ తప్పు చేయలేదంటూ చెబుతున్నాడు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు. గంగధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్ కి నవంబర్1 దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. కాగా తొలి రాత్రి నాడే భార్య శైలజపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జైలు నుంచి బెయిల్పై శుక్రవారం విడుదలైన సందర్భంగా రాజేష్ మీడియా మాట్లాడాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 45 రోజుల పాటు నా కన్న తల్లిని చూడకుండా చేశారు. పైగా నన్ను మగాణ్ణి కాదంటూ సంసారానికి పనికిరాడని నా పైన అబాండాలు వేశారు. నేను మగాణ్ణి, మెడికల్ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక వచ్చిందని పేర్కొన్నాడు. తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటానని రాజేష్ చెప్పాడు. పోలీసులు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమన్నాడు. తనను శాడిస్ట్ తో పోల్చొద్దంటూ కోరాడు. ఇదిలా ఉండగా రాజేష్ పటుత్వ పరీక్షల్లో నెగ్గటంతో కేసు పరిష్కారమైనట్లు కాదని శైలజ తల్లిదండ్రులు అంటున్నారు. డాక్టర్లు నివేదికలు ఇచ్చినంత మాత్రాన తాము నమ్మబోమని ఆయన అన్నారు. తనకు లైంగిక పటుత్వం లేదని బయట చెప్పవద్దని శైలజతో రాజేష్ వాగ్దానం చేయించుకున్నాడని మునికృష్ణారెడ్డి అన్నారు. నిశ్చితార్థం అయినప్పటి నుంచి సంసార జీవితంపై పుస్తకాలు చదువుతున్నట్లు రాజేష్ చెప్పాడని మునికృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పుడు అతను మగాడంటే ఎలా నమ్మాలని ఆయన మీడియాతో అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆన్ ఇండియా తెలుగు.